ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళీమంతన అమృత బిందువులు. అవ్యక్తవాణి యొక్క టైటిల్ బ్రహ్మబాబాకు పిల్లల పట్ల ఉన్న రెండు విశేషమైన శుభమైన ఆశలు. ఇందులో మొదటి ప్రశ్న, బాబాకు పిల్లల పట్ల ఉన్న మొదటి ఆశ ఏమిటి? జవాబు, తండ్రికి సంబంధించిన మొదటి ఆశ ఎలాగైతే బాప్దాదా సాక్షిగా మరియు సాతిగా ఉన్నారో అలా బాప్దాదా సమానంగా సాక్షి మరియు సాతి ఈ రెండు పాత్రలను సమయమనుసారంగా సదా అభినయించే మహాన్ ఆత్మలుగా అవ్వాలి. ఎక్కడైతే సాక్షిగా అవ్వాలో అక్కడ సాతిగా అవుతారు, మరియు ఎక్కడైతే సాతిగా అవ్వాలో అక్కడ సాక్షిగా అవుతారు. ఈ రెండు రూపాలను సమయం అనుసారంగా నిర్వర్తించాలి. దీనినే బాబా సమానంగా అవ్వడము అని అంటారు. రెండవ ప్రశ్న, బాబాకు పిల్లల పట్ల ఉన్న రెండవ ఆశ ఏమిటి? జవాబు, విజయులుగా అయ్యేందుకు స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ఉండాలి. దీని కొరకు మరొక బ్యాలెన్స్ యొక్క అవసరం ఉంది. ఆ బ్యాలెన్సే బ్రహ్మబాబాకు గల రెండవ ఆశ. అదే ఏంటి? ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల కర్మలో సదా శుభభావన శుభకామనలు ఉండాలి. బాబా పట్ల స్నేహం ఉంది. బాబా చెప్పారు అంటే పిల్లల హాజీ అంటారు. అలాగే బ్రాహ్మణ పరివారం పట్ల కూడా హృదయపూర్వకమైన స్నేహం ఉండాలి. అప్పుడే తండ్రి మరియు పరివారం పట్ల స్నేహం యొక్క బ్యాలెన్స్, స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ప్రాక్టికల్గా కనిపిస్తుంది. కానీ సర్వ బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం యొక్క తక్కెడ మారుతూ ఉంటుంది. కొందరి పట్ల బరువుగా, కొందరి పట్ల తేలికగా ఉంటుంది స్నేహం. కనుక తండ్రి మరియు పరివారం పట్ల స్నేహంలో బ్యాలెన్స్ ఉండాలి. ఇదే బ్రహ్మబాబాకు గల రెండవ ఆశ. మూడవ ప్రశ్న, పిల్లల సంకల్పం మరియు కర్మలో తేడా ఎందుకు వస్తుంది? జవాబు, బాబా యొక్క ఆశలను పూర్తి చేసి చూపించాలని పిల్లలకు ఉత్సాహం ఉంటుంది. కానీ కర్మలోకి వచ్చినప్పుడు సంఘటనలో సంస్కారాలు, మాయా లేక ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులు కష్టాన్ని అనుభవం చేయిస్తాయి. స్నేహం కారణంగా ఉల్లాస ఉత్సాహాల సంకల్పం ఉంటుంది. పరిస్థితుల కారణంగా లేక సంస్కారాల కారణంగా కర్మలో తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేవి కానీ అని అంటారు. కనుక ఒకవేళ కానీ అనే చక్రం నుండి అతీతం అవ్వాలి అంటున్నారు బాబా. నాలుగవ ప్రశ్న, హృదయపూర్వకమైన స్నేహము అని దేనిని అంటారు? జవాబు, స్నేహంలో ఎప్పుడు నాది లేక పరాయిది అని అనిపించదు. స్నేహంలో సాధారణ మాటలైన, అధికారంతో కూడిన మాటలైనా అవి ఫీలింగ్లోకి రానివ్వవు. వీరెందుకు ఇలా అన్నారు అనే ఫీలింగ్ రాదు. స్నేహితుల పట్ల విశ్వాసం ఉన్న కారణంగా వారు మాట వరుసకు అన్నా సరే వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే అన్నారని అనిపిస్తుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ విశ్వాసం తప్పకుండా ఉంటుంది. స్నేహం లేకపోతే విశ్వాసం ఉండదు. కనుక బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహము మరియు విశ్వాసం కలిగి ఉండాలి. దీనినే బ్రహ్మబాబాకు గల రెండవ ఆశను పూర్తి చేయడమని అంటారు. బాబా పట్ల ఎంత స్నేహం ఉందో పిల్లల పట్ల కూడా, పరివారం పట్ల కూడా అంతే స్నేహం ఉండాలి. మరో ప్రశ్న, సేవలో మాయ ఎందుకు వస్తుంది? జవాబు, వాస్తవానికి సేవ మాయాజీతులుగా చేస్తుంది, మాయను తీసుకురాదు. కానీ సేవలో మాయ రావటానికి మూల కారణం
పరివారమనే దృష్టి కారణంగా స్నేహం ఉంది కానీ పరివారంతో హృదయపూర్వకమైన స్నేహం లేదు హృదయపూర్వకమైన స్నేహం త్యాగ భావనను ఉత్పన్నం చేస్తుంది మరో ప్రశ్న సత్యమైన సేవ అని దేనిని అంటారు సత్యమైన సేవ అంటే ఏమిటి జవాబు దేనిలోనైతే స్వయం మరియు సర్వల సహయోగం మరియు సంతుష్టత అనే ఫలం ప్రత్యక్షంగా కనిపిస్తుందో అదే సేవ ఒకవేళ సర్వల శుభ భావన శుభ కామనల సహయోగం మరియు సంతుష్టత ప్రత్యక్ష ఫల రూపంలో ప్రాప్తించకపోతే విధిని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి సత్యమైన సేవను పెంచాలి నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని అనుకుంటూ మనసును సంతోషపెట్టుకోవడం కాదు బాబా హృదయాన్ని సంతోషపరచాలి మరియు బ్రాహ్మణ పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి దీనినే సత్యమైన సేవ అని అంటారు చివరి ప్రశ్న చెలించని వారిగా స్థిరమైన వారిగా అయ్యేందుకు విధి ఏమిటి జవాబు డ్రామా పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా ఉండేవారు సదా సాక్షి తనపు స్థితిలో స్థితిలై ఏకరసమైన స్థిరమైన స్థితిని అనుభవం చేస్తారు ఎప్పుడు కూడా చెడులో చెడును చూడకుండా చెడులో మంచినే చూస్తారు అంటే స్వకళ్యాణం యొక్క మార్గం కనిపిస్తుంది అకళ్యాణపు గాథ సమాప్తి అయిపోతుంది కళ్యాణకారి తండ్రికి పిల్లలం ఇది కళ్యాణకారి యుగం ఈ జ్ఞానం అనేది మరియు అనుభవం యొక్క అథారిటీ అనేది చెలించని వారిగా స్థిరమైన వారిగా చేస్తుంది అవ్వాలి కూడా అచ్చా ఓం శాంతి